వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేటెస్ట్ గా ఎమ్మెల్సీ అయినటువంటి తోట త్రిమూర్తులు గారు ఎంత కండకావరమైతే ఎంత ఒళ్ళు బలిస్తే అధికార మదం తలకెక్కితే కాళ్ళు చేతులు తీస్తావా ఏం హక్కు ఉంది నీకు ఇది స్వతంత్ర భారతదేశం అనుకుంటున్నావా ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నావా ఆటవిక రాజ్యం అనుకుంటున్నావా నియంతృత్వ పరిపాలన అనుకుంటున్నావా నాకు అర్థం కావట్లా ఏ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సినటువంటి బాధ్యత లేదా వీడేమన్నా పెద్ద పోటుగాడా వీడేమన్నా మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం పనిచేశాడా వీడు వీడు బతుకు ఇప్పటికి నాలుగు పార్టీలు నాలుగు సంవత్సరాల్లో మారినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క కాళ్ళు చేతులు తీసేపిస్తాడంట వీడు అందరిలాంటి కాదంట వీడు మంచోడు కాదంట ఎస్ గతంలో దళితుల మీద దాడులు చేర్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఉన్న ఇటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు ఇవాళ ఏకంగా నీ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకి నీ పంచన చేరి పదవి తీసుకున్నటువంటి దౌర్భాగ్యుడు కాళ్ళు చేతులు తీస్తానని వార్నింగ్లు ఇస్తాడా ఏమండి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కోర్టులు ముద్దు నిద్రపోతా ఉన్నాయా ఏ మీరు సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా ఒక పౌరుణ్ణి ఒక శాసనమండలి సభ్యుడు నీ కాళ్ళు చేతులు తీసేస్తాను అని బెదిరింపులకు పాల్పడతా ఉంటే ఇది లాని అతిక్రమించడం కాదా చట్టాన్ని అతిక్రమించడం కాదా పోలీసు వ్యవస్థ ఇవాళ నిద్రపోతున్నదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అరే నాకు అర్థం కావట్లా అంటే అధికార పార్టీలో ఉంటే చాలు మీరు బానిసలుగా పనిచేస్తారా అని చెప్పి నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ వ్యవస్థని ఒక్కసారి ప్రజలకు కూడా నేను విన్నవిస్తా ఉన్నా ఇలాంటి దుర్మార్గుల మీద నేను చేసేటువంటి పోరాటంలో మీ అందరూ కలిసి రండి ఖచ్చితంగా ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో 10 మందితో మీ బాధ్యతగా చేయించండి ఇలాంటి తప్పుడు వ్యక్తుల మీద ఖచ్చితంగా పోరాటం కొనసాగించడంలో నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ ఇతను ఏంటండి ఇతని చరిత్ర ఏంటండి అంటే గోదావరి జిల్లాల్లో కూడా ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకురాబోతా ఉన్నాడా దాడులు చేస్తాడా వ్యక్తిగతంగా భౌతిక దాడుల కోసం చేస్తానని చెప్పి అతను వార్నింగ్లు ఇస్తాడా అతను చేసినటువంటి తప్పు ఏంటండి అడ్డగోలుగా ఫ్లెక్సీలు పెడితే తీసేపించమని చెప్పి కమిషనర్ గారికి లేఖ రాశాడంట అదే తప్ప ఏం చెప్తావురా ఏం చెప్తావు ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా నువ్వు తప్పుడు వ్యక్తివి తప్పు చేశావు దళితుల విషయంలో తప్పు చేశావు ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార కాంక్ష తప్పైనటువంటి నువ్వు ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకే వార్నింగ్ ఇస్తావా వైకాపా నాయకులకు ఇవాళ సిగ్గు అనిపించట్లేదా అధికారం కోసం మీ పంచన చేరినోడు మీ అధికారం కోసం పనిచేసినటువంటి కార్యకర్తల్ని హెచ్చరించే స్థితికి వచ్చాడంటే మీరెంత బానిసత్వంలో ఉన్నారో ఒకసారి ప్రశ్నించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఈ యొక్క తోట త్రిమూర్తుల్ని ఎమ్మెల్సీగా రాజీనామా చేయించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందో లేదో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇటువంటి అసాంఘిక శక్తికి ఇటువంటి రౌడీకి ఇటువంటి గూండాకి శాసనమండలి సభ్యుడిగా ఉండేటువంటి అర్హత ఉన్నదా అని చెప్పి నేను సుట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా తోట త్రిమూర్తులు అనబడేటువంటి ఈ పనికి మాలినటువంటి వ్యక్తి మీద ఖచ్చితంగా కేసు వేయాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉన్నదని కూడా నేను అతనికి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎక్కడా కూడా ఏ పార్టీ అయినా కావచ్చు ఎవరినైనా కావచ్చు ఇవాళ ఇతనేం తెలుగుదేశం పార్టీ వాళ్ళనో జనసేన వాళ్ళలో వార్నింగ్ ఇవ్వాల సొంత పార్టీ కార్యకర్త కాళ్ళు చేతులు తీస్తాడంట ఎందుకంత అహంకారం నువ్వేమన్నా పుట్టుకతో దైవాన్ని అనుకుంటున్నావా దైవాంశ సంబూతుడు అనుకుంటున్నావా నిన్ను ఎవరు నీ గురించి ఎవరన్నా మాట్లాడకూడదు అనుకుంటున్నావా నువ్వేమన్నా ఆ ప్రాంతానికి రాజు చక్రవర్తి అనుకుంటున్నావా నేను అడుగుతా ఉన్నా ఏం హక్కు ఉందా నీకు ఏ విధంగా ఇంత అన్లాఫుల్గా మాట్లాడతావు నేను అడుగుతా ఉన్నా ఇవాళ న్యాయస్థానాలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఇట్లాంటి దుర్మార్గాల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు ఖచ్చితంగా దానికోసం ఇవాళ విద్యావంతులు అందరూ కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పి నేను పిలుపునిస్తూ ఈ వ్యక్తికి ఒకటే చెప్తా ఉన్నా ఎప్పటికైనా నీ నోరు అదుపులో పెట్టుకో
రాజు నీ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పనిచేసుకో అంతేగాని ఇష్టారీతిన మాట్లాడితే పట్టానికి ఎవరు సిద్ధంగా లేరు.